నిరుపేదల వధువుకు పుస్తే మెట్టెలు అందజేసిన ఎర్రం ఆంజనేయులు. మెదక్ జిల్లా నార్సింగి మండల శంకాపూర్ గ్రామానికి చెందిన ముత్యం నర్సవ్వ రాములు ప్రథమ పుత్రిక. నిరుపేద వధువు శోభ వివాహానికి రామాయంపేట పట్టణానికి చెందిన సంఘసేవకుడు ఎర్రం ఆంజనేయులు 115వ పుస్తే మెట్టెలు పెద్దమ్మ దేవాలయంలో అందజేసి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేవుని ఆశీస్సులు ఉంటే ఇక రాబోయే రోజుల్లో ఇంకా అనేక సేవా కార్యక్రమాలు పుస్తే మెట్లను తాను నిరుపేద వధువులకు అందజేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట సంఘ సేవకుడు ఎర్రం ఆంజనేయులు, రొయ్యల పోచయ్య, రొయ్యల కిషన్, ముత్యాల నర్సవ్వ, రాములు తదితరులు పాల్గొన్నారు. ఇరం జరిగింది. ఈరోజు 115 పుస్తమట్టలు ఈ కార్యక్రమం, అది మా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం కార్యక్రమంతో భగవంతుడు ఆశీర్వదించాడు అప్పటికి కూడా మనకు. అందుకోసము ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఉన్నది. ఈ కార్యక్రమం కూడా ఇక్కడ మా అమ్మగారు ఊరు శంకాపూర్ అనేది మా అవ్వ తల్లిగారు ఊరు, ఎంతో సంతోషం ఉన్నది. అందుకోసము మా అవ్వగారు అనే ఊరు కాబట్టి అందుకోసం ఇలా ఇక్కడ పుస్తమట్టలు జరిగింది. ఇది ఇప్పటికీ 115 పుస్తమట్టలు, ఇంకా ముందు ఇంకా కార్యక్రమాలు ఎన్నో చేయాలని భగవంతుని ఆశీర్వదిస్తుంది. శంకాపూర్ గ్రామంలో ముత్యం నర్సవ రాములు గారి కుమార్తె శోభ వివాహానికి రామాయంపేట ముదిరాజ్ ముద్దుబిడ్డ ఎర్ర మంజనేయులు గారు పుస్తమట్టలు బహుకరణం చేయడం జరుగుతుంది. ఈ పుస్తమట్టలు బహుకరణ అతడు ఇవ్వబట్టి ఇది 115వది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుతూ అతడు ముందుకెళ్తున్నాడు. ఆయనకు ఆయన తల్లిదండ్రుల ఆశీర్వాదము, లేకపోతే భగవంతుని ఆశీర్వాదాలు ఉన్నాయి గనక మనమందరం కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇతడు ఇంకా ఎన్నో జరిపించాలని కోరుకుంటూ అతనికి మనమందరం ఆశీస్సులు ఇచ్చి అతన్ని దీవించాలని చెప్పి కోరుకుంటున్నాను. శంకాపురం గ్రామం చెందిన నర్సవ్వ రాములు గారు కుమార్తె గారు శోభ పెళ్లికి మరి ఎర్ర మంజనేయులు రామంపేట గారు పుస్తమట్టలు అందజేస్తున్నారు. ఈ పుస్తమట్టలు 115వది. మొన్న వారం 10 రోజుల కింద నార్సింగులో 114 పుస్తమట్టలు బహుకరించిండు ఎర్రమంజనేయులు. మరి ఈరోజు కూడా శంకాపూర్ గ్రామం చెందిన వాళ్లకు పుస్తమట్టలు అందజేస్తున్నాడు. మరి అతను గరీబ్ నుంచి ఉన్నత స్థాయికి వచ్చినా కూడా ఎంతో కోటీశ్వరులు ఉంటారు, ఎంతో ధనవంతులు ఉంటారు, పుస్తమట్టలు ఇవ్వడం ఇవ్వరు. మరి ఆయన పుస్తమట్టలు ఇస్తున్నట్టు మామూలు ముచ్చట కాదు. మరి ఆయన ఆర్థికంగా కొంచెం ఆ తల్లిదండ్రుల పుణ్యమా, మరి భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదమా, మరి ఆయన ముందుకొచ్చి పుస్తమట్టలు ఇస్తున్నాడు. పుస్తమట్టలు కాకుండా ఏదన్నా దేవుని గుళ్ళకు కానీ బళ్ళకు కానీ మరి అన్నదానానికి కానీ ఎన్నో కార్యక్రమాలకు ఆయన సేవా కార్యక్రమం అందిస్తుండు. మరి అటువంటి ఆయన మనమందరం కలిసి తెల్లగా ఉండాలని దీవించి మరి అతను ఎన్నెన్నో కార్యక్రమాలకు ముందు పోవాలని కోరుకుంటూ, మరి అందన్న మనకి పని ఉన్నదంటే ఇంకెందుకు నేనున్నా అని చెప్పి ఏదన్నా పైసలు కానీ ఏదన్నా కానీ గిఫ్ట్ కార్యక్రమం కానీ ఏదన్నా చేస్తుంటాడు. మరి ఆయన దగ్గరలో రామాయపేట మండలం రామాయపేటలో నివాసి ఎర్ర మంజనేయులు ముదిరాజ్ గ్రామానికి అధ్యక్షులు. మరి అటువంటి మనిషి ఇటువంటి కార్యక్రమం చేస్తుందంటే ఆయనకు ఎంతో భగవంతుడు ఎల్లవేళలు ఆయన కృషికి ఎల్లవేళలు ఆయనకు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ